నిలవెత్తున పెరిగే కొబ్బరి చెట్టుకు కొత్త కష్టం వచ్చి పడింది మొన్నటి దాకా యురియోఫిడ్ నల్లి కొబ్బరిని పిప్పి చేసింది గత మూడు నాలుగేళ్లుగా కొబ్బరి రైతులకు కంటి మీద కుణుకు లేకుండా చేస్తోంది సర్పిలాకార తెల్లదోమ ఈ తెల్లదోమ ఒక్క కొబ్బరికే కాదు ఆయిల్ పామ్ కోకో జామా అరటి వంటి పంటలను సైతం ఆశించి నష్టపరుస్తోంది కొబ్బరి పండించే అన్ని ప్రాంతాల్లోనూ ఈ తెల్లదోమ నష్టం కనబడుతోందంటూ నివారణకు చేపట్టాల్సిన సమగ్ర పద్ధతులను తెలియజేస్తున్నారు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం అంబాజీపేట ఉద్యాన పరిశోధనా స్థానం కీటక విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ చిలపతిరావు ఈ మధ్య కాలంలో మనకి కొబ్బరితో పాటు ఇతర పంటలను ఎక్కువగా ఆశించి నష్టపరుస్తున్న పురుగు సర్పులాకర తెల్లదోమ మొట్టమొదటిసారిగా ఈ పురుగును రెండు వేల పదహారు కడియం ప్రాంతాలను నర్సరీలో గుర్తించడం జరిగింది ప్రధానంగా తెల్లదోమ తక్కువ జీవితకాలం ఉంటుంది ఎక్కువ సంతతిని ఉత్పత్తి చేస్తుంది కాబట్టి ఒక చెట్టు మీద సుమారుగా మనకి లక్ష నుంచి లక్ష యాభై వేల వరకు పురుగులు ఉండే అవకాశం ఉంది కొబ్బరితో పాటు ఆయిల్ పామ్ని ఎక్కువగా ఆశిస్తుంది కాబట్టి ఈ పురుగుని నివారించుకోవడానికి ఎటువంటి క్రిమిసంహారక మందులు పిచికారీ చేయకూడదు క్రిమిసంహారక మందులు పిచికారీ చేయడం వల్ల ఉండే దుష్పరిమాణాలు ఏంటంటే ఈ పురుగు రోగ శక్తి పెంచుకోవడం అలాగే మనకి ఉపయోగపడే మిత్ర పురుగులను కూడా చాలా వరకు నిరసించడానికి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి పురుగు మందుల వినియోగాన్ని మనం తెల్లదోమ మీద వాడకానికి నిషేధించాం జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా తెల్లదోమను నివారించవచ్చని మనం సమగ్రంగా చేసిన పరిశోధనల ద్వారా తెలిసింది ఉద్యాన పరిసరం స్థానం అంబాజ్పేటలో కబురాభివృద్ధి బోర్డు మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ యొక్క సహకారంతో అలాగే క్షేత్రస్థాయిలో రైతు భరోసా కేంద్రాల యొక్క సహకారంతో కూడా మనం రూగు తెల్లదోమ నివారణకి అనేక సమగ్ర యాజమాన్య పద్ధతుల్ని చూపించే ప్లాట్స్ని కూడా మనం రైతులకి అందుబాటులోకి తీసుకొచ్చాం ప్రథమంగా చెప్పేది ఏంటంటే ఈసారి ఆఫ్ హిమస్ రోసే అనే మిత్రశీలింధ్రాన్ని పిచికారీ చేసుకోవడం ఈ సారి ఆఫ్ రోసే అనే మిత్రశీలింద్ర మన ఐసిఆర్ ఎన్బిఆర్ బెంగళూరు వాళ్ళు అక్కడ వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకొచ్చి మన ప్రాంతంలో పిచికారీ చేసినప్పుడు ఈ తెల్లదోమ యొక్క అనేక దశలని సమర్థవంతంగా ఎదుర్కోవడం జరిగింది దీంట్లో ప్రధానంగా మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఇది సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో ఎప్పుడైతే వాతావరణంలో ఎండ తీవ్రత తక్కువగా ఉంటుందో అంటే గాలిలో తేమ ఎక్కువ ఉండడం చలి వాతావరణం ఎక్కువ ఉండడం ఈ రెండు మనకి ఉన్నప్పుడు ఈ తెల్లదోమని సమర్థవంతంగా నియంత్రించే శక్తి ఈసారి ఆ ఎమస్ వస్తే శీలింద్రానికి ఉంటుంది కానీ ఎప్పుడైతే ఉష్ణోగ్రతలు పెరుగుతాయో ముఖ్యంగా ఫిబ్రవరి మాసం నుంచి మన ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఎక్కువ పెరుగుతుంటాయి కాబట్టి అలాంటి సమయాల్లో మిత్రశీలింద్రాన్ని పిచ్చికరీ చేసుకుంటే మనకి ఎక్కువగా ఉపయోగం ఉండదు మనం చెప్పేది ఏంటంటే రైతు సోదరులకి ముందు తెల్లదోమ వచ్చే ముందే అంటే ఎక్కువగా సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో వస్తుందని మనం శాస్త్రీయంగా నిర్ధారించాము ఆకులు నలబడిన తర్వాతే ఈ తెల్లదోమ ఒక యునికిని తోటలో గమనిస్తున్నారు దానికి ముందే మనకి ఆకులు అడుగు బాగాన అంటే సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లోనే ఆకుల అడుగు భాగాన తెల్లగా దూది లాంటి పదార్థంతో కప్పబడిన దీని యొక్క వివిధ దశలు ఉంటాయి కాబట్టి వాటిని మనం నివారించుకోవాలనుకున్నప్పుడు తొలి దశలోనే మనం ఈ మిత్రశీలింద్రాన్ని పిచికారీ చేసుకుంటే మనకి చాలా ఎక్కువ మంచి ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది వేపమందు మనం సిఫార్సు చేస్తున్నాం వేప మందు దాదాపుగా లీటర్ పదిహేను వందల దాకా ఉంటుంది అదే మనం ఈ ఇసఆీఎఫ్ హింస రోసి బియ్యపు గింజల మీద మనం తయారు చేసుకుంటే కేజీ మూడు వందల రూపాయల వరకు వస్తుంది స్ప్రేయింగ్కి అనుకూలంగా ఉన్న కొబ్బరి తోటలు అంటే చిన్న వయసున్న తోటల్లో మనం ఈ జీవ శిలింద్రాన్ని పిచికారీ చేసుకోవచ్చు దీని తయారీకి చాలా తక్కువ ఖర్చు అవుతుంది ఈ శిక్షణ ఉద్యానప్రసాన్ని అంబాజిపేట ఇవ్వడం జరుగుతుంటుంది అలాగే ఇంకో ముఖ్యమైన పరాణ బక్కు అంటే ప్రీడేటర్ అంటాం దీన్ని ఎప్పటికొక్రైసే యాస్టర్ ఇది ఉద్యానపసం స్థానం అంబాజిపేటలో ఎక్కువ స్థాయిలో ఉత్పత్తి చేస్తూ రైతులకు తక్కువ ఖర్చుకు అందుబాటులో తీసుకొస్తున్నాం ఈ పురుగు ఏం చేస్తుందంటే దాదాపుగా ఇరవై నుంచి నలభై శాతం వరకు తోటలో ఉన్న తెల నివారించడానికి దోహదపడుతుంటుంది ఈ యొక్క పురుగు యొక్క పిల్ల దశ రెండు వేల వరకు తెల్లదోమ వివిధ దశలు తింటుంది కాబట్టి ఎక్కువ సంఖ్యలో ఈ మిత్ర పురుగుల్ని రైతులు తోటల్లో విడుదల చేసుకోగలిగితే జీవన నియంత్రణ పద్ధతులతో ఇంకొక ఆయుధంగా ఈ పరాణ వాడుకుంటూ తెల్లదోమను నివారించుకోవచ్చు ఈ పురుగుని కావాల్సిన వాళ్ళు ఉద్యాన ప్రసంబికి సంప్రదించి డీటెయిల్స్ తీసుకోగలిగితే అందించడానికి అవకాశం ఉంటుంది ఇంకో ముఖ్యమైన మిత్ర పురుగు మనకి ఎన్కర్సే గుడిలోపి ఇది ఇది సహజసిద్ధంగా వాతావరణంలో పెరిగేది ల్యాబ్లో మల్టిప్లై చేయడానికి అవకాశం లేదు కాబట్టి మనం ఈ మిత్రశీలింద్రాన్ని రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై వరకు వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఐదు ఆరు ప్రాంతాలు విడుదల చేయడం జరిగింది ఉద్యాన సంస్థ అంబాదిపేటతో పాటు చుట్టుపక్కల ఉన్న పరిసర గ్రామాలు అలాగే శ్రీకాకుళం రణస్థలం సోంపేట కంచిలి ఆ ప్రాంతంలో విడుదల చేస్తాం విడుదల చేసిన ప్రతి చోట కూడా ఈ యొక్క మిత్రపురుగు తన యొక్క సంతతిని అభివృద్ధి చేసుకుని ప్రస్తుతం మన వాతావరణానికి బాగా అలవాటు పడింది దాని యొక్క పునరుత్పత్తి కూడా చాలా చక్కగా ఉంది రానున్న రోజుల్లో ఈ మిత్రపురుగు మన కొబ్బరి తోటల్లో మరియు ఆయిల్ పంప్ తోటల్లో ఎక్కువగా వ్యాపించి నియంత్రణ పద్ధతుల ద్వారా అంటే ప్రథమంగా దాదాపుగా అరవై నుంచి డెబ్బై శాతం ఈ మిత్ర పురుగు ద్వారా మనం నివారించుకోలే అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి పురుగు మందులు వాడకుండా ఈ మిత్రశీలింద్రాలని మిత్ర పురుగుల్ని మనం ప్రోత్సహిస్తూ రైతులందరూ సామూహికంగా తెల్లదొన నివారణకి చర్యలు చేపట్టగలిగితే దీనివల్ల చాలా వరకు నష్టం తగ్గించుకునే అవకాశం ఉంటుంది